ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయల్ రావట్ల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అయితే మోసం వచ్చింది, అందరు స్కిప్ చేయకుండా చూడాలి. అట్లాగే ఫోన్ ది కెమెరా వలిగిపోయింది, వీడియో లేట్ అవుతున్నాయి. అట్లా స్కూల్ పిల్లలు స్కూల్కి వస్తారు, వీడియోలు కూడా జల్లి బరాబర్ తీయలేకపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రణవ్ ప్రాక్టికల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరు చూసి సబ్స్క్రైబ్ చేయాలి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏడున్నామంటే శ్రీరాముడు కాలం నాటి ఇస్కలింగం దగ్గరికి, ఆ గుడి దగ్గరికి వచ్చినాము. అది ఏడుందంటే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ రావుట్ల గ్రామంలో ఉంది, అంటే మా ఊళ్ళోనే. పోయిన వీడియోలో మీకు చెప్పినట్టుగా గుడి యొక్క విశిష్టత అన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. అట్లానే రథం గురించి, రథం యొక్క ప్రత్యేకత, ఆ రథంని ఎట్లా తీసుకొచ్చిల్లు పురాతన కాలంలో, మస్తు మందిని అడిగినాం ఈ మ్యాటరు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ మందోరు లేరు, మేమే ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి ఇప్పుడు వీడియోని షూట్ చేద్దాం. లెట్స్ గో. చూసి లేదా ఫ్రెండ్స్, ఈడైతే ఊరు లేరు, ప్రధాన అర్చకులు మాత్రమే ఉన్నారు, చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయ్యో ఇక్కడ లింగం, పురాతన కాలంలో శ్రీరాముడు చేసినటువంటి లింగము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఒకసారి దర్శించుకుందాం. సరే లేచుకో. ఇప్పుడు మనం కిందికి పోతున్నాం, ఓన్లీ వెళ్తున్నాం. ఇంకో నేను కూడా ఎప్పుడు వెళ్ళలే, ఇదే ఫస్ట్. చూస్తున్నారు కదా అన్న దిగుతుండు, చిన్న మనిషి పట్టేటట్టు కూడా లేడు. నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంది ఫుల్. ఇప్పుడు చూసినట్టుగా కిందికి మెట్లు లాంటివి ఏర్పడేసిల్లు, ఓన్లీ అర్చకులు మాత్రమే వెళ్తారు, మిగతా వారికి అలవాటు ఉండదు. ఓన్లీ ఇద్దరమే వస్తున్నాం, చూడండి చరణ్ గారు, నేను ఆ బన్నీ గడా అనే మీద ఉంటాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనము శ్రీరాముడు వనవాసం వచ్చినప్పుడు పూజా సమయమున ఇసుకతోని లింగంని తయారు చేసి పూజించేవారు. ఇక్కడ మీరు చూస్తున్నది లింగము, అయితే ఇంతకుముందు ఇసుక ఉండే, కానీ కొద్ది కొద్దిగా రాలిపోవడం వల్ల మీదికి వెళ్ళి సిమెంట్ వేసిల్లు. మేము పంతుల సహాయం వల్ల కిందికి వచ్చినాం, ఎప్పుడు ఎవరిని రానియరు, ఓన్లీ అర్చకులు మాత్రమే ఈ టెంపుల్కి అంటే ఈ లోపలికి వస్తారు. ఇంకోటి నిజంగా ఒకటి చెప్పాలంటే, ఇందులోకి రెండు పాములు వస్తాయట, అది మాకు కూడా తెలియదు. ఇంకో వాళ్ళు వచ్చే టైంకి రెండు పాములు వెళ్ళిపోతాయంట. గుళ్ళకు రావాలంటే చొక్కా నొప్పి లోపలికి వెళ్ళాలా, ఎక్కువ ఎవరిని రానియరు. ఈ యొక్క లింగాన్ని చూడడానికి జాలి లాంటి ఏర్పాటు చేసి చూడండి. ఈ గుడి దగ్గరికి మస్తు మంది వస్తారు, ఎక్కడెక్కడి నుండో వస్తారు.
ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన సత్రం జరుగుతుంది గ్రామ కమిటీ ద్వారా. ఇప్పుడు మీదికి వెళ్తున్నాం. లింగం యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఉందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్దాం మీదికి ఎక్కుదాం. ఇంకా ఎంతసేపు మొక్కుతావే, యూట్యూబ్ సక్సెస్ అయితే ఎట్లయినా కానీ మెల్ల ఎక్కురా చరణ్, మెల్ల ఎక్కు ఫ్రెండ్స్. ఇక వెళ్దాం మీదికి వెళ్దాం. చూసి లేదా ఇప్పుడే ఫ్రెండ్స్, మనం ఇప్పుడే మీదికి వచ్చేసినాము. ఇప్పుడు ప్రధాన అర్చక తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇగో మన గుడి యొక్క ప్రధాన అర్చకులు ప్రభాకర్ గారు, అతన్ని అడిగి మన గుడి యొక్క ప్రత్యేకత మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గుడి యొక్క మనకు ప్రాముఖ్యత గురించి మనం చెప్పండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః, గురుభ్యో నమః, ఓం శ్రీ రాజరాజేశ్వర స్వామిని నమః. అయితే పూర్వము శ్రీరామచంద్రుడు వనవాసం చేసినటువంటి సమయమందు అతనికి పూజా సమయంలో పూజ చేసుకోవాలని ఈ అడవిలో శివలింగాన్ని ఇసుకతో తయారు చేసుకుని పూజించుకునేవాడు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగము ఈ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ చాలా అడవి ఉండేది. అంతేకాకుండా ఇక్కడ సింహాలు కానీ పులులు కానీ చాలా వరకు తిరుగుతూ ఉండేవి కాబట్టి ఎవరికి కూడా ఈ శివలింగం ఉన్నటువంటి విషయము తెలియదు. ఎందుకంటే ఇది ఎప్పుడు తెలిసిందంటే మా తాతగారి తాతగారికి రోజు కూడా కళలో దర్శనమిచ్చి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను దర్శనం చేసుకోండి అని రోజు కళలో కనిపించేవాడట. అప్పుడు మా తాతగారు అయినటువంటి తాతగారు వచ్చి మరి ఏముంది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఏమీ కూడా కనిపించలేదట, అంత అడవి మాత్రమే ఉన్నదట. అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉండేది, దాని కింద ఆకుల నుంచి నేరుస్తూ కనిపించినటువంటిదైందట ఈ లింగం. అప్పుడు వచ్చి మా తాతగారు ఈ ఆకులన్నీ కూడా పక్కకు నెట్టేసి చూసేసరికి ఇసుకతో తయారు చేసినటువంటి లింగము కనిపించినటువంటిదైనట. దానికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఇంటికి వెళ్ళి కొంతమంది గ్రామ పెద్దలను కూడా పిలిచి ఇక్కడ శివలింగం ఉన్నది, దాన్ని మనం పూజించుదాము, దాన్ని మనము అన్ని విధాల అర్చన చేసి దీన్ని ప్రతిష్ఠిద్దాము అని చెప్పి పెద్ద మనసులకు చెప్పినటువంటి వాడైనాడట. గాడిమాకుల రాజరాజేశ్వర స్వామి అని ఎందుకు పేరు వచ్చింది? అయితే గాడిమాకుల రాజరాజేశ్వర స్వామి అనే పేరు ముందుగా లేదు. ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి ఆకులన్నీ పడి ఉన్నాయి, అడవిలో ఉన్నది కాబట్టి అప్పుడు ఆ పెద్దలు పంతులు గారు కూడా ఏం పేరు పెట్టారంటే అడవి ఆకుల రాజరాజేశ్వర స్వామి అని పేరు పెట్టారు. ఎందుకంటే అడవిలో ఉంది కాబట్టి అన్ని ఆకులతో నిండి ఉంది కాబట్టి అప్పుడు ఆ పేరు పెట్టిండ్రు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత కొంతమంది ఈ శివాలయం వెనుకలో సున్నానికి తయారు చేసుకోవడానికి కొన్ని గాడి పొయ్యిలు పెట్టుకున్నటువంటి వారైనారట. అందుచేత అందరు కూడా గాడిమాకుల రాజరాజేశ్వర స్వామి అని పిలవడం జరిగిందట. పంతులు గారు, గుడి ఎట్లా నిర్మాణం జరిగింది? ఫస్ట్ ఎట్లుండే గుడి? అయితే ఏం లేదు, ఆ మర్రి చెట్టు కిందనే ఈ శివుడు ఉండేది. ఇసుకతో తయారు చేసినటువంటిది. ఎక్కడ ఉండేది? ఇక్కడ మర్రి చెట్టు ఉండేది, ఇప్పుడు తీసేసింది మర్రి చెట్టు అది. అప్పుడు ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండేది, అందరూ కూడా దాని కిందనే వంటలు చేసుకునేవారు, భోజనాలు కూడా అక్కడే చేసేవారు. ఉత్సవాలు కూడా ఆ చెట్టు కింద ఉండే చేసుకునేవాళ్ళు, భోజనాలు కానీ సత్రం కానీ అన్నీ అక్కడే జరుపుకునేవారు. ఇప్పుడు ఆ చెట్టు తీసేసేది లేదు. అయితే అప్పుడు ఉన్నటువంటి శివుడు ఇసుకతో తయారు చేసింది కాబట్టి ఎవరు ముట్టినా కానీ అప్పుడు ఆ ఇసుక రాలిపోయేదట. ఇసుకలు ఎవరు ముట్టినా కానీ రాలిపోతుంది, రాలిపోయేదట. మళ్ళీ రాత్రిపూట మళ్ళీ ఎప్పటిలాగే శివలింగం తయారయ్యేదట. మళ్ళీ ఉదయం వచ్చి చూసేసరికి శివలింగము ఎప్పటిలాగే ఉండేదట. ఎప్పటిలాగానే ఉంటుంది, ఎప్పటిలాగే ఉండేదట శివలింగం లాగా. అయితే దీన్ని రోజు కూడా వచ్చి మా తాత వాళ్ళు పూజ చేసి వెళ్ళేవారట. అంతేకాకుండా చుట్టూరా కూడా ఆకులు వడములు అన్నీ కూడా పక్కకు నెట్టేసి పందిరి వేసి సోమవారం వచ్చి పూజ చేసేవారట. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత కూడా అందరూ కూడా ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు చిన్నగా గుడిలాగా నాలుగు గోడలు కట్టి మీద పందిలాగా వేసి పూజ చేసేవారట. తర్వాత కొంతమంది కలిసి ధన సహాయం చేత గుడి నిర్మించడం జరిగింది. దాని తర్వాత అందరూ కూడా వచ్చి శివలింగాన్ని ముట్టేసరికి ఆ ఇసుకతో రాలిపోయేది జరిగేది. వెనుక నుంచి వచ్చి చూసేవారికి ఎవరికి కూడా ఆ లింగం కనిపించేది కాదు కాబట్టి మా నాన్నగారు దానికి సిమెంట్ వేసి అందరూ కూడా చూడాలి, అందరు దర్శించుకోవాలని పూజ చేసేవాడు. ఇప్పుడు ఉన్నటువంటి లింగము అదే, మా నాన్నగారు సిమెంట్ పైనుంచి వేసినటువంటిది. అందరూ కూడా దాన్ని దర్శించుకొని చాలా అనుకున్నటువంటి కోరికలు కూడా
నెరవేర్చుకుంటున్నారు. పంతులు గారు, అయితే ఈ విగ్రహాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి, లోపల ఎందుకు ఉంచలేరు? అయితే అది శ్రీరాముడు చేసినటువంటి ఇసుకతో తయారు చేసినటువంటి లింగం కదా, అక్కడ నుంచి చాలా దానికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి అది తీయడం జరగలేదు. ఇవి తీసి మనమే ప్రతిష్ఠించినాం కాబట్టి తీసి ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఇది తీసిన తర్వాత మళ్ళీ శివలింగాన్ని, అమ్మవారు, నంది, నందీశ్వరుని, వినాయకుని కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠించడం జరిగింది. కొత్తవి కొత్త గుడి కూడా కట్టడం జరిగింది. దాని ప్రాధాన్యత అంతులు గారు, అయితే ఇక్కడ ఉన్న లింగం, లోపల ఉన్న లింగం మీదకి ఎందుకు తీసుకురాలేరు? ఈ శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం కదా, అందుచేత దాన్ని తీయలేని పరిస్థితిలో ఎవరికే కానీ అలాంటి శక్తి లేదు కాబట్టి దాన్ని తీయడం తీయలేదు. పాత విగ్రహాలను మాత్రము అక్కడ పెట్టి మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది. కాకుండా గ్రామ ప్రజల సహాయంతో కూడా ఇక్కడ కొత్తగా గుడి నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఈ గుడి లోపల విగ్రహాలు కూడా కొత్తగా పునఃప్రతిష్ఠించడం జరిగింది. పంతులు గారు, మీడియా పూర్వం ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా జాతర జరుగుతుంది, అంటే ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతి నమః, ఓం శ్రీ గురుపు నమః. ఓం. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు మనకు జాతర జరుగుతుంది. ఆ జాతర 2 రోజులు ఉంటుంది. మొదటి రోజు మనకు స్వామివారికి అభిషేకాలు చేసుకుంటాము, అలాగే రుద్రాభిషేకం చేసుకున్న తర్వాత హోమం ఉంటుంది, నవాగ్రహ పూజ ఉంటుంది, ఆ తర్వాత రథోత్సవం ఉంటుంది. అది మొదటి రోజు భాగము. రెండవ రోజు భాగం ఏంటంటే అందరూ ఊరి వాళ్ళు కలిసి, స్వామివారిని చేయించుకునే వాళ్ళందరూ కలిసి వచ్చి స్వామివారికి అన్న పూజలు జరుపుకుంటారు. ఇది ఈ 2 రోజులు జాతర రోజు అన్నదానం కూడా. పంతులు గారు, ఈ కొత్త గుడి ఎవరి సహాయంతో నిర్మాణం జరిగింది? మన గ్రామ ప్రజల సహాయంతో, మరియు చుట్టుపక్క గ్రామాల వారు కూడా కొంత సహాయం చేయబట్టి మన ప్రజలందరూ కూడా ఎంతో సహకారంతో ఈ గుడి పునర్నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఈ విగ్రహాలు కూడా వారి ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు. అన్ని విధాలా మనం ఏ కోరిక కోరుకున్నా కానీ తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఎంతో దూరం నుంచి కూడా వచ్చి కోరికలు నెరవేర్చుకొని వెళ్తున్నటువంటి ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటున్నారు. చాలా మహిమగల దేవుడు కాబట్టి అందరూ కూడా వీటిని దర్శించుకోవాలని నా యొక్క మనవి. పంతులు గారు, అయితే మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే. ఫ్రెండ్స్ చూడండి, బద్దిపోచమ్మ ఆలయం. చూసి కదా ఫ్రెండ్స్, ఈ రథం 7/2/1992 ఈ రథాన్ని చేపించిల్లు. ఫ్రెండ్స్, అప్పట్లో ఈ గుడికి రానికి అసలు రోడ్డు కూడా లేకుండే, ఇక్కడ ఒక వాగుంటుంది పక్కకు, అటు పక్కకు వాగుంటుంది. ఆ వాగు నుండే అందరు వచ్చేది ఈ గుడి దగ్గరికి. ఈ రథాన్ని ఊర్లో నుండి ఈడికి, ఈ గుడికి, దేనికి మొత్తం ఊరు మొత్తం కలిసి, ఊరు మొత్తం కలిసి ఈ రథాన్ని ఎగ్గుకొచ్చిల్లు. వాగులో నుండి మళ్ళీ తీసుకొచ్చిల్లు 1982 ఇది. చూసారా ఫ్రెండ్స్, ఈ చక్రాలు ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ 1982 చెక్కవి ఉండే, చెక్కవి. అయితే దాతలు ఏం చేశారంటే ఇక రాళ్ళయి చెక్కిపించిల్లు. ఇక చూస్తులేదా ఇటు ఈ రథాన్ని మొత్తం వాగులకి వెళ్ళి గుంజుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి. ఇప్పుడు అంటే రోడ్ అయింది, అందరు సింపుల్ వస్తారు. అప్పుడు రోడ్ లేకుండా ఏం లేకుండే. అలాగే ఊరలకి మొక్కల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఈ గోడలు అప్పట్లోనే ఈ రథం కోసం ఇల్లు. అయితే ఈ గోడలు ఎట్లా కట్టిరంటే ఈయనే బట్టి, ఇటుక బట్టి పెట్టి ఈయనే కట్టిల్లు. ఫ్రెండ్స్ ఇవి చూడని డేటు 1/1/1996 కట్టిర్రు, అంటే ఈ రథం పెట్టేందుకు. ఇప్పుడు వచ్చేసి అక్కడ రథం ఉంది, కొత్త రథం. ఆ కొత్త రథాన్ని కూడా చూద్దాం.
ओके చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రథాన్ని. అయితే ఈ రథాన్ని ఒక 2 సంవత్సరాల కిందటనే చేపించారు. ఎవరంటే మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈ రథాన్ని చేపించారు. ఒకసారి యూజ్ చేసేయండి. కదా కోనేరు అప్పట్లో 40-40 సంవత్సరాల కిందట అసలు చిన్న బొంద లెక్క అంటే ఇక బాయి లెక్క ఉండే. ఇక ఏం చేసారంటే ఇక కాలం ఇక పెరిగే కొద్దీ కొంతమంది అందరు ఇక ఊరోళ్ళు అందరు కలిసి ఇంకో ఇక రాళ్ళతోని ఇక గట్టిళ్ళు అందరు కలిసి మంచి గట్టిళ్ళు కొద్దిగా బాగా అవుతున్నాయి. ఇక బాగా ఈత కొడుతుండే ఇంతకుముందు, ఇప్పుడు కొడతలే. ఒకసారి చూడులే, మళ్ళీ ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఇడేమో ఉంది కానీ బరాబర్ ఏర్పడతలేదు. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇంకొకటి చెప్పాలా, గుడి ఉన్నది కదా ఆ గుడి లోపల 2 పాములు ఉంటాయట. ఎప్పుడు నైట్ పూట వచ్చి గుళ్ళెక్కు లింగం దగ్గరికి వస్తాయట. వచ్చి తెల్లవారుజామునే అర్చకులు వచ్చే టైంకి అవి పోతాయట. ఇప్పుడు నాకు కూడా తెలియదు, పంతులు చెప్పిండు. అసలు ఈ దేవుణ్ణి చూడడానికి ఎంతోమంది వస్తారు, అంటే ఈ చుట్టూ వేరే వేరే వాళ్ళు వేరే ఊళ్ళో నుండి. ఆడ సోమవారం సత్రం ఉంటుంది, అన్నీ మస్తుమంది వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటికి ఎండ్ చేద్దాం అనుకున్నా. ఇగో మొత్తం అయిపోయింది, గుడి గురించి అన్నీ తెలుసుకున్నారు కదా. ఏమన్నా మంచిగా మాట్లాడకున్నా కానీ తప్పులు ఉంటే ఒకసారి కామెంట్లా కొట్టుల్లి, నాకు కూడా కొద్దిగా అర్థమవుతుంది మీరు చెప్పినవి కూడా. ఫ్రెండ్స్ ఇవైతే మాకు గుడి గురించి తెలిసినాయి. ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే కొద్దిగా టైం వదలలేదు, ఇప్పుడు అయిపోయింది. మాకు అర్చకులు బాగా సపోర్ట్ చేసారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. అట్లాగే ఈ వీడియోకి అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.